హాయ్ అండి బాగున్నారా చూడండి మీరు ఈ గోమేదిక చక్రాలు అంటారండి గోమేదిక చక్రాలు ఇట్లా ఉంటాయండి గోమేదిక చక్రాలు అంటే ఇట్లాగా వెనక వైపు ఇలా ఉంటాయి ముందు వైపు చక్రంలాగా రౌండ్గా ఉంది చూడండి మనకి ఇవన్నీ మనము ఎన్నైనా తీసుకోవచ్చండి ఆన్లైన్లో దొరుకుతాయండి మీరు దొరుకుతాయి ఆన్లైన్లో తెప్పించుకోండి తెప్పించుకొని మీరు ఇవి ఒక రెండు కానీ మీరు ఎన్ని తెప్పించుకుంటారో దాన్ని బట్టి నాలుగు కానీ ఐదు కానీ ఎన్ని అయినా మనం కట్టచ్చండి మూడండి ఎర్ర క్లాత్ ఇలాంటి క్లాత్ ఎర్ర తీసుకొని మనము ఆ క్లాత్ కొంచెం కట్ చేసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసి ఇవి మనము గోమేదిక చక్రాలు అందులో ఆ క్లాత్లో మూడు కానీ ఐదు కానీ పూజ అయిపోయిన తర్వాత అండి పూజ నాలుగు రోజులు కానీ వారం రోజులు కానీ ఒక నెల రోజులు కానీ పూజ చేయండి మందిరంలో పెట్టుకొని మన అన్ని పూజలతో పాటు పూజ చేసుకోవచ్చు అండి మనం ముఖ్యంగా దేవుడికి మనము చేసుకునే పూజలో చేసుకోవచ్చు అండి నిత్య పూజలోనే పెట్టేసి ఒక ప్లేట్లో పెట్టేసి పోసుకొని ఇట్లాగా ప్లేట్లు తీసుకోండి ప్లేట్లో ఇట్లా పోసుకోండి పోసుకొని పెట్టుకోండి మనం ఈ చక్రాలు అవి అయిపోయిన తర్వాత మనకి ఈ క్లాతులు కట్టండి క్లాతులు కట్టి గుమ్మం ముందు కట్టండి ఇంటి ముందు మీ ద్వారం సింహద్వారం ఉంటుంది కదండి ఆ ద్వారానికి కట్టండి నాలుగు కానీ మూడు కానీ మీరు తెప్పించుకునే దాన్ని బట్టి ఐదు కానీ అట్లాగా మీరు ఒక ఐదు కానీ ఇందులో వేసుకోండి కుంకుమ తీసుకొని ఇందులో కుంకుమ ఉంటుంది కదా కుంకుమలో వేసుకుని ఒక ఐదు కానీ నాలుగు కానీ మూడు కానీ మీకు అంటే నాలుగు కాకపోయినా ఎన్ని ఉంటే అన్ని మీకు ఇవి అక్కడ కట్టంగా కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ అట్లా పెట్టుకోండి రెండు కానీ ఐదు కానీ ఎన్ని ఉంటే అన్ని మిగల మూడు భాగాలుగా చేసి నాలుగు భాగాలుగా చేసి అట్లా కట్టుకోండి ఇందులో వేసుకోండి కుంకుమరిలో కుంకుమలో ఉండాలండి అమ్మవారు అంటే కుంకుమ అని చెప్పాను కదా నేను అంటే అమ్మవారు అమ్మవారు అంటేనే కుంకుమని కుంకుమలో మనం అమ్మవారిని చూసుకున్నాం కదా అమ్మవారిలో ఈ ఇది గోమేదక చక్రం వేస్తే చాలా మంచిదండి గోమేదిక చక్రం విష్ణుమూర్తి చక్రమేనండి విష్ణుమూర్తిలో హృదయంలోనే అమ్మవారు ఉంటుంది కదా లక్ష్మీదేవి విష్ణుమూర్తిలోనే ఉంటుంది కాబట్టి ఆమె లక్ష్మీదేవి హృదయంలో ఉన్నట్టు అనమాట అందుకని కుంకుమలో వేయాలండి ఎన్ని ఉంటే అన్ని రెండు ఉంటే రెండు ఐదు ఉంటే ఐదు మూడు ఉంటే మూడు అట్లా ఒక కొన్ని ఆ క్లాత్లు కట్టి గుమ్మానికి సింహ ద్వారాన్ని కట్టి ఒక క్లాత్ ఒకటి మనకి దీంట్లో వేసుకొని ఇది మనము డబ్బులు పెట్టుకున్న గల్లా పెట్టే ఉంటుంది కదండి బీరువాలో మీకు దాంట్లో పెట్టేసుకోండి ఇది ఈ కుంకుమలని డబ్బులు పెట్టుకోండి బీరువాలు లాగా కొంతమందికి కొంతమందికి బీరువాలోనే సీక్రెట్గా ఉంటుంది కదా అందులో పెట్టేసేయండి ఈ కుంకుమ రెండులో వేసి గోమేది చక్రాలు అందులో పెట్టేసేసుకోండి ఇట్లాగా కొన్ని ఏమో దేవుడి దగ్గర పెట్టేసుకోండి దేవుడి దగ్గర నిత్య పూజ ప్రతిసారి జరుగుతూనే ఉంటుందండి మళ్ళీ తర్వాత కూడా కుంకుమలో వేసింది మాత్రం పైన సింహద్వారం కట్టింది తీయద్దండి కుంకుమలో వేసినవి మళ్ళీ తీసి శుక్రవారాలప్పుడు కానీ ఎప్పుడైనా ఒకరోజు మళ్ళీ మధ్యలో అప్పుడప్పుడు పూజలు పెడుతూ ఉండండి మీరు నిత్య పూజ జరుగుతూ ఉంటే మనకు లక్ష్మీదేవి కల తగ్గదండి లక్ష్మీదేవి నిత్యం మన ఇంట్లోనే ఉంటుందండి ఈ గోమేదిక చక్రాలు ఉన్న ఉంటే మనకి లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టేనండి ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుందండి లక్ష్మీదేవి పొమ్మన్నా పోదండి నిలకడగా ఉంటుందండి లక్ష్మీదేవి నిలకడ లేదు అని చాలామంది చెబుతూ ఉంటారు మనం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటేనండి నిలకడగా ఉంటుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవి నిలకడగా ఉండటమే కదా మనకు కావాల్సింది ఇవి ఎంత అవుతాయండి మనం ఎన్ని ఖర్చు పెట్టుకోవట్లేదు పెట్టుకుంటున్నాం కదా చాలా ఇది ఎంత మంచి కదా మనకు జరిగేది మనకు అలాంటప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్నవి పరిష్కారాలు చేసుకోవచ్చు అండి తప్పులేదు మనము ఏదైనా మంచే కదండి మనం చెప్పేది ఎవరు చెప్పినా మంచి కదా మంచి జరుగుతుందని చెప్పారు అయినా చేసి చూస్తే తప్పేముంది తప్పు లేదు కదా చూడండి లాస్ట్ దాకా వినండి మీరు ప్రతిదీ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతానండి మనకి ఏదైనా కలిసి వస్తుందండి ఏది మనకి కలిసి రాదు చేయట్లేదు నిలబడట్లేదు లక్ష్మీదేవి అంటే నిలబడదండి ఇలాంటి కొన్ని కొన్ని మనకు తెలియదు పెద్దవాళ్ళు చెప్పారు పెద్దవాళ్ళు ఇప్పుడు చెప్పినా పెద్దవాళ్ళ దగ్గర ఉండట్లేదు కాబట్టి మనకు తెలియదండి ఇట్లాగా కొన్ని కొన్ని మనం ఇట్లాగన్నా నేర్చుకుంటారని యూట్యూబ్లలో కొన్ని వస్తున్నాయి చూసుకోండి చేసుకోండి ఇలాగా ఉంటాయండి గోమేదిక చక్రాలు థ్యాంక్ యూ అండి చూసినందుకు